తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం ఇప్పటి వరకు 30,000 పోస్టులను భర్తీ చేశారని, అలాగే 2-3 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో కూడా 15 లక్షల వరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపకల్పన చేస్తున్నారని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కోట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కోట్పల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఏర్పాటు చేసిన వేదికపై నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ సభ్యులచే ముఖ్య అతిథుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షులుగా గడ్డకింది ఎంజయ్య, ఉపాధ్యక్షులుగా నారాయణరెడ్డి, మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వేదిక సభను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్య అతిథులుగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కట్టుబడి ఉందని అన్నారు. నూతన పాలక మండలి సభ్యులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలని అన్నారు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ఏ ఒక్క రైతు కూడా బాగుపడలేదని అన్నారు. రైతుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. 15వ తేదీ లోపల రైతులకు రుణమాఫీ అందుతుందని అన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, రైతులకు 15వ తేదీ వరకు 6 సంవత్సరాల పాటు తీసుకున్న రుణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాఫీ చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ కటాఫ్ పెడతారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది ఏమీ ఆలోచన చేయకుండా 2 లక్షల రుణమాఫీ అందిస్తుందని అన్నారు. మరోవైపు నిరుద్యోగులు బీఆర్ఎస్ నాయకుల మాటలు విని తప్పుదోవ పట్టొద్దని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, అందులో ఏకకాలంలోనే 30,000 ఉద్యోగాలు సీఎం కేసీఆర్ భర్తీ చేశారని అన్నారు. త్వరలోనే మిగతా ఉద్యోగాలను కూడా భర్తీ అవుతాయని అన్నారు. డీఎస్పీ అభ్యర్థులు నిరస్తాప పడకుండా డీఎస్పీ పరీక్షలు రాయాలని తెలిపారు. ప్రైవేట్ ప్రభుత్వ రంగాలలో నిరుద్యోగుల కోసం 2 సంవత్సరాల్లోనే 15 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. నిరుద్యోగులకు ఇది నా భరోసా అని స్పీకర్ పేర్కొన్నారు. ఈరోజు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరి అధ్యక్షత వహించిన కాంగ్రెస్ శాసనసభ్యులు పెద్దలు ఎమ్మెల్యే మనోహరన్న గారికి, మరి అదేవిధంగా పెద్దలు రాష్ట్ర స్పీకర్ ప్రసాదన్న గారికి, ఎమ్మెల్సీ మహేంద్రన్న గారికి, మరియు మా మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్న గారికి, లక్ష్మారెడ్డి పటేల్ నూతనంగా ఏఎం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి గౌరవ పెద్దలు మన అసెంబ్లీ స్పీకర్ అన్న ప్రసాద్ కుమార్ అన్న రావడం, వారితో పాటు మన మాజీ మంత్రివర్యులు అన్న మహేంద్ర అన్న కూడా రావడం, ఈరోజు నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన మాజీ డిప్యూటీసీ గారు కానివ్వండి, గతంలో 2 సార్లు పార్టీ అధ్యక్షులుగా పనిచేసి, 1 సార్లు జిల్లా కార్యవర్గంగా పనిచేసి, ఈరోజు ఏఎంసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి అంజన గారికి, వారితో పాటు వైస్ చైర్మన్గా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉన్న 6 నెలల నుంచి లేదు, ఇది గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. ప్రభుత్వంలో మాత్రం 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 30,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇంకా 170,000 ఉద్యోగాలు ఉన్నాయి, దానికి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. మరి డిఎస్సికి సంబంధించింది ఏదైతే ఉన్నదో, డిఎస్సీ వేయలేరు అని చెప్పేసి పిల్లలంతా ఆ రోజు అడిగిండ్రు. మరి ఈరోజు వేసిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన వారి దానిలో పట పడి వారు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. నేను డిఎస్సీ వాళ్ళకు సూచిస్తున్నా, 2 రాయండి, గ్రూప్ 4 రాయండి, డిఎస్సీ కూడా రాయండి. డిఎస్సీకి మీకు 5,000 ఉద్యోగాలకు బదులు మొత్తం మెగా జాబ్ మేళ ఉద్యోగాలు వేసినారు, మరి దాన్ని మీరు వ్యతిరేకించకండి. తప్పకుండా మీరు డిఎస్సీని అటెండ్ చేయండి. మరి అదేవిధంగా రంగారెడ్డి, పాత రంగారెడ్డి జిల్లా కానీ కొత్త వికారాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకురానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధం ముఖ్యమంత్రి గారిది కూడా ఉన్నది, కాబట్టి వారి సహకారం తీసుకొని స్పీకర్గా నేను, మరి ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో వాళ్ళ సహకారంతో ప్రైవేట్ రంగంలో టూరిజం కానీ, లేకుంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ, లేకుంటే ఐఐసీకి సంబంధం ఉన్న భూములను ఇచ్చి దాన్ని డెవలప్ చేయడం కానీ,
ఆ విధంగా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పనకు ఎంతో కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి డిఎస్సి విద్యార్థులకు నేను నా రిక్వెస్ట్ ఒకటే, మీరు డేట్ చేంజ్ చేయమని అడగకండి, మీరు రాయండి, రాసి ఉద్యోగాలు తెచ్చుకోండి. ఇది ఒకటే డిఎస్సి కాదు, మళ్ళా కాంగ్రెస్ అధికారంలో 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళా టీచర్ల ఖాళీలు వచ్చినప్పుడల్లా డిఎస్సి వేయబడుతుంది కాబట్టి తప్పకుండా ప్రతిపక్షాల దిక్కు పోకుండా 10 సంవత్సరాలు మిమ్మల్ని అన్యాయం చేసినారు, అన్యాయం చేసిన దగ్గర మాట విని ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ మాట కానీ అధికారంలో లేని పార్టీలు ప్రాంతీయ పార్టీల మాటలు విని మీరు ఎక్కడ కూడా, నేను ఒక్కటే చెప్తున్నా, అన్ఎంప్లాయ్మెంట్కు మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ పెద్ద ఎత్తున మీకు 15 లక్షల నుంచి 20 లక్షల ఉద్యోగాలు ఈ ఏడాది కానీ 2 ఏడాదుల లోపల ఇచ్చే కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. తప్పకుండా ఆ విధంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీ అందరికీ భరోసా యాజ్ ఎ స్పీకర్గా నేను మీకు ఇస్తున్నా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.